సో దాంతోపాటు న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్న నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ న్యూబార్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ సిస్టర్స్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు మీ నన్ను సంపించవచ్చు ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము ఇప్పుడు తులారాశి వారికి ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జాబ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి చెక్ చేస్తాము మొదట్లో జాబ్ అండ్ కెరియర్ వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసామండి జాబ్ అండ్ కెరియర్ వారికి కొత్తగా వాళ్ళు ఇప్పుడు జాబ్కి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇంకా మంచి టైం అనమాట సో వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట బెటర్గా జాబ్కి ట్రై చేయాలనుకున్న ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళాలి అనుకున్న కూడా మంచి స్టార్ కార్డ్ వచ్చింది సో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది సో మీరు ఇంకా కెరియర్ స్టార్ట్ చేయాలి ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు సో జాబ్ పరంగా మీరు ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట సో జావల్ అంటే మీరు ఉన్న ప్లేస్లో నుంచి కొంచెం ఏంటంటే డిస్టెన్స్లో వేరే స్టేట్ అన్న వేరే కంట్రీలో కూడా మీరు జాబ్ రావడము సో అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి చేంజ్ అనేది కనిపిస్తుంది జాబ్ పరంగా జాబ్ అండ్ కెరియర్ పరంగా మీరు ఆలోచన విధాలలో మార్పు కనిపిస్తుంది సో కొత్త మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇంకా బెటర్ జాబ్ కావాలని ఒక చేంజ్ కావాలనే మీకు ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది అనమాట సో దాంతో పాటు మీ ఏం కావాలి మీకు మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు మీ జాబ్ పరంగా మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీకంటూ ఒక ఫామ్ ఒక పర్ఫెక్ట్గా ఒక ఫిక్స్డ్ డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట జాబ్ అండ్ కెరియర్ పరంగా ఏంటంటే డిసిజన్లో కొంచెం ఏంటంటే డౌట్గా ఉండడము భయపడ్డము రిస్క్ తీసుకోవాలా అనే అలాంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట సో కొంచెం చాలా కేర్ఫుల్గా ఫామ్గా మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము బిజినెస్ పరంగా కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి సో ఏంటంటే సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది అనమాట సో మీరు మీరు బిజినెస్ పరంగా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవడము సో మీరు అచీవ్ చేసుకోవడము సో మీకు వచ్చిన ప్రాఫిటే అనుకోండి సో ఏదైనా కొత్త ఎక్స్పాన్షన్ చేయడము సో ఏంటంటే మీ పార్ట్నర్స్తో కలిసి సో మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి మంచి సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది దాంతోపాటు కొన్ని మాట పట్టింపులు కూడా కనిపిస్తున్నాయి అనమాట సో థర్డ్ పర్సన్ వల్ల సో ఏందో బిజినెస్ పార్ట్నర్స్లో మధ్యలో కూడా కొంచెం మిస్ మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో థర్డ్ పర్సన్ అంటే బయటి పర్సనే కావచ్చు సో లెక్టర్ బిజినెస్ పార్ట్నర్స్లో కూడా కొంచెం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్కమ్యూనికేషన్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో ఏంటంటే నమ్మకంతో ఇదిన్న ప్రాబ్లమ్స్ని కొంచెం డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్ట్నర్స్లో కదా సో ఏంటంటే ఏంటి కొంచెం తొందర పాటలో నిర్ణయాలు తీసుకుంటా హిట్ ఆఫ్ ద మూమెంట్ యాక్షన్ తీసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందన్నమాట సో ఏదో ఒక విషయంలో అయితే మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తుంది బా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి సో ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగానైతే బ్యాలెన్సింగ్గా ఉండి వాళ్ళకు ఒక మంచి కౌన్సిలింగ్ అయినా కనుకోండి ఒక మంచి టీచింగ్ టీచర్ అయితే అవసరం మెంటర్ అయితే అవసరం అనమాట ఉన్న పరిస్థితుల్లో సో వాళ్ళకున్న ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సో వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి సో వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఎలాంటి కెరియర్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చే ఇప్పుడు బెటర్గా చేయలేకున్నా కానీ మంచి బెస్ట్ టీచర్ కావాలన్నమాట ప్రస్తుతానికి ఏదైనా సబ్జెక్ట్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చేయాలంటే ఇంకా బెటర్గా చేయలేకపోతున్నారు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మాత్రం ఇంకా బెస్ట్ టీచర్ బెస్ట్ కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం అనమాట స్టూడెంట్స్కి ఇంకేంటంటే కొత్తగా ఆలోచించడము ఇంకా ఏంటంటే కరేజ్ తోటి ఇంకా ముందుకు వెళ్ళడం కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందన్నమాట సో కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ అయినా వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకంటే పర్ఫెక్షన్ కావాలి పర్ఫెక్షన్ కావాలంటే ఒక మంచి టీచర్ వాళ్ళకి మంచి గైడెన్స్ కావాలన్నమాట సో దాని విధంగా ఆలోచిస్తే బాగుంటుంది సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ అయితే లభిస్తుందండి సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కన్నా సో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొంచెం ఫ్రెండ్స్తో కూడా మంచి సపోర్ట్ కానీ దొరుకుతుంది ఫైనాన్షియల్లీ సో వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఏదైనా మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట మంచి ఆలోచించి కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోండి కొత్త మార్పులు కొత్త నిర్ణయాలతోటి కొత్త సంతోషాలు కూడా వస్తాయి మీ లైఫ్లో ఫస్ట్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఫలి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాము పరిస్థితులు ఉన్నాయో సో ఫ్యామిలీ పరంగా ఏంటంటే మరి ఇంకా టైం ఇవ్వాలి సో స్ట్రెస్ టెన్షన్ కొంచెం ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ టైం ఇవ్వకపోవడము ఆఫీస్ ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట సో డా సంపాదన జాబ్ కెరియర్ అనే ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్కువ టైం ఇవ్వడము ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కిడ్స్ తోటి కొంచెం ఇంకెక్కువ టైం క్వాలిటీ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట తులారాశి వారికి సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో హార్డ్ వర్క్ కనిపిస్తుంది సో రిలేషన్షిప్ని ఇంకా బెటర్గా చేయడం ఇంకా వాళ్ళని రెండు సైడ్ల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏంటంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అలాంటి ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీరు ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటుగా కొంచెం ఆలోచించి టైం తీసుకొని ప్రాపర్గా కమ్యూనికేషన్ అవసరం అనమాట మనం ఏ టైంకు ఏం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనేది బాగా ఆలోచించి తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని మీ రిలేషన్షిప్ ఏది కరెక్ట్ సో అంటే మీ పెద్దవాళ్ళతోటి సంప్రదింపులు చేసేయడం కోసం కూడా పర్ఫెక్ట్గా మీరు ఆలోచించుకొని నిర్ణయించుకొని ముందుకు వెళితే మాత్రం చాలా బాగుంటుంది సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము హెల్త్ పరంగా కూడా సడన్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సడన్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము సో సడన్గా ఏంటంటే ఏదో ఒక విషయంలో మీరు చాలా ఫీల్ కావడము సో ఇమోషనలీ మెంటలీ కూడా ఫిజికల్లీ కూడా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారికి సో ఏదో మాట పట్టింపులే అనుకోండి మీరు ఏదో ద్రోహం చేసినట్టు ఏదో దానివల్ల కూడా చాలా ఇమోషనలీ కూడా చాలా ఫీల్ అవుతున్నారు సో దాంతో పాటు కూడా ఏంటంటే సడన్గా ఉన్నట్టుండి సడన్గా ఏదో ప్రాబ్లం హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది కొంచెం వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి నీళ్ళకి సంబంధించిన గండాలు అనుకోండి నీళ్ళతో సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన మీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే కొంచెము స్పిరిచువాలిటీ తోటి కొంచెం ఉండడము గుళ్ళలకు వెళ్ళడము కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడము ఏంటంటే మిమ్మల్ని మీరు కొంచెం మెడిటేషన్గా చేసుకుంటూ పీస్ఫుల్గా ఉండుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తులారాశి వారికి ఇప్పుడు బ్రిచిక రాశి వారికి ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జాబ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము మొదట్లో జాబ్ అండ్ కెరియర్లో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసామండి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో ఉన్న జాబ్లో కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు స్టెబిలిటీ లేదు సో డబ్బు పరంగా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదనమాట వాళ్ళు చేసే పనికి ఫైనాన్షియల్ పరంగా కూడా బాగా ఆలోచిస్తున్నారు సో ఏంటంటే వర్క్కి రిలేటెడ్గా వాళ్ళకు వచ్చే శాలరీకి సంబంధించి కూడా కొంచెం క్లారిటీ లేదనమాట కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది కన్ఫ్యూజన్ కనిపిస్తుంది స్టెబిలిటీ లేదనమాట మైండ్ పరంగా సో ఈ జాబ్లో బాగుందా ఇంకా బెటర్ జాబ్ వస్తుందా సో వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఇచ్చే శాలరీకి డబ్బు పనించి నుంచి సాటిస్ఫాక్షన్ లేనందుకు కొంచెం కనిపిస్తుంది సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఇంకా ఇంకా మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇలానే ముందుకు వెళ్తే ఫోకస్గా డెడికేషన్గా ఉన్న భయాలు టెన్షన్స్ అయినా కన్ఫ్యూషన్స్ పక్కన పెట్టి మీరు చేయాల్సింది మాత్రం పర్ఫెక్ట్గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సో మీకు రావాల్సిన క్రెడిట్ అయినా మీకు రావాల్సిన అచీవ్మెంట్స్ అయినా మీకు రావాల్సిన గుర్తింపు కూడా మీకు తొందరలోనే వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు లేట్ అయినా కానీ మీ కష్టాన్ని మీ కూడా గుర్తించే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము బిజినెస్ చేసేవారికి బిజినెస్ చేసేవారికి ఒక మార్పు అయితే అవసరం ఉందండి సో వాళ్ళు చేసే పద్ధతులైనా వాళ్ళు పాటించే ప్ర ప్రణాళికలైనా కూడా సో కొంచెం మార్పులు చేసుకోవాలి సో వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవాలి సో కొన్ని పాత పద్ధతులు మార్చుకుంటూ సో కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ సో కంపానియన్షిప్ అంటే మీ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇద్దరు ఒకటి ఒక సలహా తీసుకుంటూ సో ఇంకా ఇంకా అప్గ్రేడ్గా అవ్వాల్సిన అవసరం అయితే చాలా అవసరం ఉందన్నమాట సో బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇంకా బెటర్గా చేయాలంటే మాత్రం మార్పు అయితే చాలా అవసరం అనమాట సో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి వాళ్ళు చేసే పనిలో మార్పు రావాలి సో వాళ్ళు ఆచరించాల్సిన పనుల్లో కూడా మార్పు రావాలి సో బిజినెస్ పరంగా కూడా మంచి మార్పులు తెచ్చుకొని మీకు ఇంకో బెటర్గా వస్తుంది బిజినెస్ పరంగా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము స్టూడెంట్స్కి కొన్ని బ్యాడ్ అడిక్షన్స్ కనిపిస్తున్నాయి బ్యాడ్ చెడు సంగత్యాలు చెడు స్నేహితుల వల్ల కూడా కొంచెము ఏదైనా డిస్ట్రాక్షన్ కావడము సో ఏంటంటే చెడు వ్యసనాల వైపు వెళ్ళడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఫ్రెండ్షిప్ అని సో అలాంటి అడిక్షన్స్లో వెళ్ళడము సో అలాంటి దాంట్లో ఇమోషనలీ స్టక్ అయిపోవడము అలాంటివి చాలా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి సో కొంచెం కేర్ఫుల్గా ఉండి వాళ్ళని వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి వాళ్ళ మెయిన్ లైఫ్లో పర్పస్ ఏంటి ఇప్పుడు హార్డ్ వర్క్ చేసుకుంటూ సో కొంచెం డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే పోజిటివ్నెస్ కనిపిస్తుంది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా కనిపిస్తుంది అనమాట సో వాళ్ళ ఫ్రెండ్షిప్ అయినా కానీ వాళ్ళు ఉన్న సర్కిల్తో పాటు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా కనిపిస్తుంది మంచి ఫుడ్ తీసుకొని హెల్త్ పరంగా కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారనమాట సో జంక్ ఫుడ్ తీసుకోవడము సరిగ్గా టైం మీద నిద్రపోకపోవడము అలాంటివి కూడా స్టూడెంట్స్కి చాలా ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి సో లైఫ్ స్టైల్ మార్పులు కావాలి ఆలోచన విధానం మార్పులు కావాలి మైండ్ సెట్లో స్టెబిలిటీ కావాలన్నమాట మెయిన్గా స్టూడెంట్స్కి సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము ఫైనాన్షియల్ పరంగా కొన్ని లేడీస్కి సంబంధించిన ఖర్చులు కనిపిస్తున్నాయి అనమాట సో లేడీస్ సంబంధించి అంటే సో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యమే కావచ్చు సో ఏదైనా సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన కానీ లేడీకి సంబంధించిన హెల్త్కి రిలేటెడ్గా కొంచెం ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఇంకా టెన్షన్ పడి ఉన్న ఉన్నది లే టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట సో ఏమవుతుందని ఇంకా డీప్గా భూతద్దంతో చూసి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రాపర్ ప్లానింగ్ తోటి కాషియస్గా ఏం అవసరం ఏది కాదని కొన్ని సాక్రిఫైస్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ మీ డబ్బుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట టెన్షన్ పడి అనవసరంగా ఇంకా దాని లేనిది ఉన్నట్టు ఆలోచించుకొని ఇంకా ఎక్కువ టెన్షన్ పడితే మాత్రం మీ రొటీన్ లైఫ్ స్టైల్కి మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి సో వీరికి ఫ్యామిలీ లైఫ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం ఫ్యామిలీ లైఫ్లో మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయండి బాండింగ్ బాగుంది సో మంచి ఇద్దరు రిలేషన్షిప్ బాగుంది స్టెబిలిటీ కనిపిస్తుంది సో ఏంటంటే ఇద్దరిలో కూడా మంచి సఖ్యత కూడా కనిపిస్తుంది అనమాట సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి నమ్మకం ఉంది ఇద్దరిలో నమ్మకం ఉంది మంచి కంపాటబిలిటీ కాల కనిపిస్తుంది అనమాట సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా మంచి కార్డ్ వచ్చింది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదో సో ఫ్యామిలీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా సో వేరే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా రిలేషన్షిప్ చాలా బాగుంది అనమాట సో చాలా పాజిటివ్ కాట్ వచ్చింది రిలేషన్షిప్లో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలున్నాయి చూద్దాం రిలేషన్షిప్లో వారు కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది సో రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి సంప్రదింపులు కనిపిస్తున్నాయి అనమాట సో థర్డ్ పర్సన్ తోటి మాట్లాడము సో అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడము సో అంటే ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది సో ఏంటంటే ఎంగేజ్మెంట్ కావడం మ్యారేజ్ కావడము వాళ్ళు ఉన్న రిలేషన్షిప్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడము సో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇంకేందంటే కొంచెం ఇంకా కొన్ని అపోహలు కొన్ని సందేహాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట కొన్ని సో అదేంటంటే ఏది ఉన్నా కొన్ని భయాలే అనుకోండి కొన్ని టెన్షన్సే అనుకోండి సో ఒప్పుకుంటారా లేరా ఇంట్లో వాళ్ళు సో వాళ్ళు ఎలా స్పందిస్తారు అలాంటి భయాలు కూడా కనిపిస్తాయి అన్నమాట సో ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కోఆపరేషన్ తోటి సో కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ తోటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీ ఇద్దరు పర్ఫెక్ట్గా రెడీ ఉన్నారా మెంటల్లీ ఇమోషనల్లీ కూడా బాగా ఆలోచించుకొని సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి అనమాట ఏది కా అన్ని విషయాలలో కొంచెం మనీ పాయింట్ ఆఫ్ కూడా టెన్షన్ స్ట్రెస్ కనిపిస్తుంది సో దాంతోపాటు కొన్ని రిలేటెడ్గా అంటే లేడీకి సంబంధించిన ప్రెగ్నెన్సీకి సంబంధించి చైల్డ్ కిడ్స్కి సంబంధించిన కూడా హెల్త్ పరంగా కొన్ని టెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి సో చైల్డ్ కార్డ్ కూడా వచ్చింది సో పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు పర్ఫెక్ట్ టైం గురించి మీకున్న భయాలైనా మీ టెన్షన్స్ అయినా కూడా పర్ఫెక్ట్ టైంలో క్లియర్ అయిపోతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు టైం ఏంటంటే కొంచెం టెన్షన్ భయాలు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి స్ట్రెస్ కనిపిస్తుంది సో ఏంటంటే ఇంట్లో ఏంటంటే కిడ్స్కి సంబంధించి ఫ్యామిలీ వైఫ్ సంబంధించి కూడా కొన్ని హెల్త్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే ఆన్ ఆఫ్ అవుతుంటాయి సో క్లియర్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం టైం అయితే మాత్రం అన్ని సెట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ధనుసు రాశి వారికి జాబ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్స్ హెల్త్ పరంగా సో ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము మొదట్లో జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఎలా ఉందో చెక్ చేసామండి సో జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెబిలిటీ కోసం ట్రై చేస్తున్నారు సో వాళ్ళు ఉన్న జాబ్లో స్టెబిలిటీ కోసం మనం ఇంకో ఇంకా బెటర్ జాబ్ కోసం ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సో ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది సో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అనమాట సో కన్ఫ్యూజన్ ఉంది కానీ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇంకా బెటర్ జాబ్కి అప్లై చేసుకుంటే మాత్రం ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనమాట సో ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉందనమాట వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొంచెం క్లారిటీ లేదనమాట సో కొంచెం టైం తీసుకోండి పర్ఫెక్ట్గా ఫోకస్గా ఆలోచించి మీకు ఏం కావాలని కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాకనే మీరు ఉన్న జాబ్లో కంటిన్యూ కావాలా లేకపోతే ఇంకా బెటర్ జాబ్కి మీరు అప్లై చేయాలా మీకున్న కెపాసిటీ ఏంది మీ స్కిల్స్ ఏంటి అంటూ మీరు సొంతంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో వీరికి చూద్దాము బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అవసరము వాళ్ళని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ సో ఫైన్ అంటే బిజినెస్ పరంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ సో ఫైనాన్షియల్లీ కూడా మీకు ఒక హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ ఉందనమాట సో లోన్కి అప్లై చేయడమను సో ఎవరి నుంచి అన్న ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవడము బిజినెస్ ఎక్స్పాండ్ చేయడము లేకపోతే లావాదేవీల్లో కూడా ఇలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా ఇంకేంటంటే ట్రావెలింగ్ కూడా చేసే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి మీరు బిజినెస్ పరంగా ఇంకా వేరే సిటీకి వెళ్ళడము సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా మంచి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది గ్రోత్ కనిపిస్తుంది సో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అనమాట బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా లావాదేవీలు కనిపిస్తున్నాయి డబ్బుకు సంబంధించి సో ట్రావెలింగ్ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఇంకా స్టాప్ చేయకుంటే ఇంకా దీని ఇంట్లో ఇలానే మీరు మోటివేటెడ్గా ముందుకు వెళ్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చాలా మంచి ఫలితాలు తొక్తాయి సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము స్టూడెంట్స్కి కొన్ని విషయాలలో కొంచెం కన్ఫ్యూజన్ చాలా కనిపిస్తుంది డిటాచ్మెంట్ ఉన్న డిటాచ్మెంట్ అవసరం అనమాట ఉన్న స్ట్రక్ అయిపోయారనమాట ఇమోషనలీ మెంటలీ స్ట్రక్ అయిపోవడము ఉన్న పరిస్థితుల్లో పాస్ సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఆలోచించడము సో దానిలోనే స్ట్రక్ అయిపోయి కనిపిస్తున్నారు సో ఫ్లో అవసరం అనమాట లైఫ్లో ఫ్లో అవసరము సో వాళ్ళకి తగ్గట్టుగా గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళ లైఫ్ తగ్గట్టు స్ట్రిక్ట్గా వాళ్ళకంటూ ఒక పంచువాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో రెగ్యులర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో పర్ఫెక్ట్గా రెస్ట్ కూడా అవసరము రెస్ట్ అవసరము మెంటల్లీ ఇమోషనల్లీ కూడా మంచి రెస్ట్ హెల్త్ పరంగా కూడా మంచి కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొన్ని విషయాలలో బడ్డంగా ఫీల్ అవుతున్నారనమాట ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏదో కొన్ని విషయాలు బడ్డంగా ఫీల్ అవుతున్నారు సో దాని విషయంలో ఏంటంటే ఎదుటివారి మాటలు వినే కన్నా మీరేం కోరుకుంటున్నారు మీ అంతరాత్మ ఏం కోరుకుంటుంది మీకు ఏం కావాలని మీరు నిర్ణయించుకోవాలి ఒక మెచ్యూర్గా ఆలోచించుకొని ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీరు మెంటలీ ఇమోషనలీ గ్రో చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా పాస్ట్లో ఏదో ఒక మిస్టేక్స్ అయ్యాయి సో ఫైనాన్షియల్లీ కొన్ని లాసే అనుకోండి సో డబ్బుకు సంబంధించిన రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంచెం బాధ అయితే పడ్డారు సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టెబిలిటీ అయితే వస్తుంది డబ్బుకు సంబంధించిన సో పాస్లో ఏం ప్రాబ్లం ఉన్నాయో ఇప్పుడైతే అయితే స్టెబిలిటీ ఉంది ఎక్కువ ప్రాఫిట్ లేకుండా కూడా మీకంటూ ఒక స్టెబిలిటీ అనమాట సో కొత్తగా ఏమైనా ట్రాన్స్ఫామ్ కావాలని మీలో మార్పు కావాలి ఆలోచన విధానంలో మార్పు కావాలి సో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని తొందరపాటులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము తొందరపాటుగా డబ్బు ఎవరికైనా ఇవ్వాలన్నా ఏదైనా ఖర్చుకు సంబంధించిన చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలంటే కూడా ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనేది కార్స్ పరంగా మీకు వచ్చిన ఒక అడ్వైస్ సో ఫైనాన్షియల్ పరంగా సో ఫ్యామిలీ పరంగా వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఫ్యామిలీ పరంగా చాలా పేషెంట్స్తో ఉండాల్సిన అవసరం ఉందండి పేషెన్స్ ఒకరినొక్కరిని అర్థం చేసుకోవడం కేరింగ్ తోట అవసరం ఎందుకంటే డెత్ కార్డ్ వచ్చింది సో సమ్ ఏదో ఒక థర్డ్ పర్సన్ వల్ల సో మీతో ప్రేమగా అనుకుంటూ మీ మధ్యలో ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి అక్క అక్క చెల్లెలు ఫ్యామిలీ మెంబెర్స్ అంటే సిస్టర్సే ఉండొచ్చు బ్రదర్సే ఉండొచ్చు పేరెంట్స్ తోడు ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరితో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడము అది గొడవలు ఇంకా పెద్దగా కావడము మనలోనే ఉండుకుంటూ మన మధ్యలో వండుకుంటూ తీయగా మాట్లాడుకుంటూ సో ఇక్కడ దక్కడ చెప్పి అక్కడ ఇక్కడ చెప్పి కొన్ని గొడవలు పెట్టే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి అనమాట రిలేషన్షిప్ చాలా బ్రేక్ అయ్యి చాలా డ్యామేజ్ అయ్యి ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే మీరు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూడా మీరు కూర్చొని మాట్లాడడం బెటర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ ఇద్దరిలో సమైక్యత ఉండి ఏంది మిస్అండర్స్టాండింగ్ అని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట సో మీకు అవసరం అయితేనే మీరు నమ్మకం అంటేనే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోండి కానీ అనవసరమైన తీయగా మాట్లాడుకుంటూ ముందు ఒకలాగా ఇంకొకలాగా మాట్లాడే వాటితో మాట కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా మిస్అండర్స్టాండింగ్ తెచ్చుకుంటూ మీకు మీ గురించి చెడుగా చెప్పుకుంటూ అక్కడ మీ గురించి ఇలాంటి కొన్ని అపోహలు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ మెంబెర్స్లో ఇండివిజువల్గా ఒక్కరి అభిప్రాయం కాకుండా మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు మీ సొంత డిసిషన్ ఏందని దానిపైన ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న సందేహాలైనా అపోహాలైనా మిస్అండర్స్ అండర్స్టాండ్ అన్నీ వెళ్ళిపోయి బెటర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది హెల్దీగా కనిపిస్తుంది అనమాట సో రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా దీని దీనికి ఒక మంచి ముగింపునివ్వడము అంటే ఒక మ్యారేజ్కి తీసుకెళ్ళడము సో ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉందన్నమాట సో ఉన్న అపోహలైనా సందేహాలన్నీ తొలగిపోయి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది ఇద్దర్లో మంచి బాండింగ్ కనిపిస్తుంది రిలేషన్షిప్ ఇంకా ఈ శ్రావణ మాసం కనుక మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఒకసారి చెక్ చేద్దాము హెల్త్ పరంగా కొన్ని హెల్త్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు పాస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దన్నమాట సో దాన్ని ఎలాంటి సింటమ్స్ వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దానికి దాని తగ్గట్టుగా రెమెడీస్ తీసుకోవడం కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం మాత్రం అది మాత్రం కంపల్సరీ చేయాలి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం అనమాట సో కుదిరితే టెంపుల్స్కి వెళ్ళండి మెంటల్ ఇమోషన్ కూడా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి సో ఇలాంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుంటే దాని తగ్గట్టు మెడికేషన్ అయినా రెమెడీ అయినా డాక్టర్ కన్సల్టేషన్ మాత్రం ప్రాపర్గా మీరు టైంగా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో ధనుసు రాశి వారికి ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో రీడింగ్ ఇలా వచ్చిందండి మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఉన్నా కూడా టారో కార్డ్ పరీక్ష ద్వారా మీకు ఒక మంచి చక్కని పరిష్కారం మంచి రెమెడీ బెస్ట్ అడ్వైస్ వస్తుంది సో మీరు కూడా మీ లైఫ్ని బెటర్గా చేసుకొని పాజిటివ్గా మీ లైఫ్ లీడ్ చేయాలి మీ లైఫ్ని అందంగా మలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం